భారత్ ఏ ప్రదేశం నుండి స్వల్ప శ్రేణి బలిస్టిక్ క్షిపణి పృథ్వీ టూని విజయవంతంగా ప్రయోగించింది? రైట్ ఆన్సర్, ఒడిశా రాష్ట్రంలోని చండీపూర్ ప్రాంతం నుండి. పృథ్వీ టూ యొక్క విజయవంతమైన శిక్షణ ప్రయోగం ఒడిశా తీరంలో చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి నిర్వహించబడిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022లో భారతదేశం ఎన్ఆర్ఐల నుండి రెమిటెన్స్లో ఎంత మొత్తం పొందింది? రైట్ ఆన్సర్, $100 బిలియన్లు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 12% పెరుగుదల నమోదు చేసింది. 2021లో $89 బిలియన్లుగా నమోదయ్యింది. 2022లో రెమిటెన్స్ల ద్వారా $100 బిలియన్లు అందుకుంటున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. సుదూరమైన నిఘా కోసం ఏరియల్ ప్లాట్ఫామ్లపై మౌంట్ చేయటానికి ఇంటెలిజెంట్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇమేజింగ్ సిస్టమ్ను ఏ కంపెనీ అభివృద్ధి చేస్తుంది? రైట్ ఆన్సర్, DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 2వ జాతీయ ప్రధాన కార్యదర్శుల కాన్ఫరెన్స్ సందర్భంగా భారత ప్రభుత్వ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అభివృద్ధి పరిమితులలో వెనుకబడిన ప్రాంతాల పనితీరును మెరుగుపరచడానికి ఉద్దేశించిన అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా 31 రాష్ట్రాల్లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 500 జిల్లాలను కవర్ చేస్తుంది. అధిక ఎత్తులో పనిచేసే భారత సైన్యం కోసం లో స్మోక్ సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ను ఏ కంపెనీ ప్రారంభించింది? రైట్ ఆన్సర్, BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. భారత సైన్యానికి లో స్మోక్ సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ను సరఫరా చేస్తున్న మొదటి కంపెనీగా BPCL అవతరించింది. ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువ ఉన్న చోట ఈ కిరోసిన్ ఆయిల్ను భారత సైన్యం ఉపయోగిస్తుంది. ఆర్టిక్ గ్రేడ్ వరం డే బ్లెండ్ క్రూడ్ ఆయిల్ను భారతదేశం మొదటిసారిగా ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? రైట్ ఆన్సర్, రష్యా. రష్యా యొక్క రాష్ట్రపతి వాల్డమిర్ పుతిన్. BJP సీనియర్ లీడర్ శ్రీ కేశరీనాథ్ త్రిపాఠి ఇటీవల మరణించారు. అతను ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్? రైట్ ఆన్సర్, ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబో, వెస్ట్ బెంగాల్, బీహార్, మేఘాలయ. అంతేకాకుండా మిజోరం రాష్ట్రానికి కూడా గవర్నర్గా వ్యవహరించారు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, సురేందర్ చావ్లా. శ్రీలంకలో మాజీ అధ్యక్షులు గొట్టబాయ్ రాజపక్షే మరియు మహేంద్ర రాజపక్షే సహా 4 ప్రభుత్వ అధికారులపై ఏ దేశం ఆంక్షలు విధించింది? రైట్ ఆన్సర్, కెనడా దేశం. కెనడా ప్రెసిడెంట్ వచ్చి జస్టిన్ ట్రూడో. 1983 నుండి 2009 వరకు జరిగిన శ్రీలంక పౌర సంఘర్షణలో మానవ హక్కులను తుల్యంగా మరియు క్రమబద్ధంగా ఉల్లంఘించినందుకు శ్రీలంక మాజీ అధ్యక్షులతో సహా 4 ప్రభుత్వ అధికారులపై కెనడా ఆంక్షలు విధించింది. మానవ అక్రమ రవాణా యొక్క నిరంతర సమస్య గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఏ తేదీన జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని పాటిస్తారు? రైట్ ఆన్సర్, January 11th. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 11th of January ఎవ్రీ ఇయర్. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.